नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఈ యొక్క నక్షత్ర ప్రభావము ఏ రకంగా ఉంటే మనకి లాభదాయకంగా ఉంటుంది ఏ నీచమైన స్థానంలో ఉంటే మనకి కష్టాలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ స్వాతి నక్షత్రానికి నిచ్చలమైన స్వభావం ఉంటుంది అంటే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా మనస్తత్వాలు అంటారు కదా నిచ్చలమైన ఒకదానిపైన ఫోకస్ పెడితే అది జరిగేంత వరకు క్రమం తప్పకుండా దాన్ని పూర్తి చేసేంత వరకు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఉందని గర్వపడి గాని లేదని చింతపడే మనస్తత్వం కాదు ఉన్నా లేకపోయినా వారు ఆశించిన రీతిలో వారు పోతూ ఉంటారు ప్రయాణం సాగిస్తూ ఉంటారు వీరికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పనిచేస్తాయి ఎక్కువ అందుతాయి విద్యలో ఉన్నత స్థితి ఉన్నత పోస్టింగ్ జరిగి ఉన్నత పదవుల్ని అధిరోహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు అలాగే పై అధికారుల నుంచి కూడా మంచి ప్రోత్సాహంతో వారు ఒక స్థాయికి ఎదిగే అవకాశము అలాగే స్త్రీలలో అయితేనేమో స్థాయికి మించిన ప్రోత్సాహంతో పెద్దవాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అన్నదమ్ముల ప్రోత్సాహంతో వాళ్ళ పోస్టింగ్లో కానీ చదువు విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చెంది మంచి పొజిషన్లో ఉంటారు మంచి స్థితిలో స్వాతి నక్షత్రంలో మంచి స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అలాగే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎలా వస్తాయి నీచ స్థితులు ఎలాగ నీచ స్థితిలో ఉంటారు స్వాతి నక్షత్రం జన్మాంతర నక్షత్రం ఒకటే నక్షత్రంగా ఉంటుంది కానీ మీరు కొందరు ప్రశ్న వేయచ్చు కానీ మనిషి నక్షత్రము మానవ నక్షత్రము పుట్టిన జన్మ నక్షత్రం ఒకటే ఉంటుంది రాశిఫలం ఒకటే ఉంటుంది కానీ వయసును బట్టి మన వయసును బట్టి మనకు మహర్దశలు ఎదురవుతూ ఉంటాయి గురు మహర్దశని శుక్ర మహర్దశని శని మహర్దశని బుధ మహర్దశని కేతు మహర్దశ రాహు మహర్దశని ఇలాగ మనకి మహర్దశల దశ ప్రారంభమవుతూ ఉంటాయి సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క సంవత్సరాలకు కొన్ని సంవత్సరాలకు ఒకసారి మన దశలు మారుతూ ఉన్నప్పుడు ఈ యొక్క నక్షత్ర ప్రభావము దశ ప్రభావం వలన మనకు కొంత వ్యతిరేకత విషయాలలో మనం ఎక్కువగా సమస్యలు తోడుకొని పోతాం ఆ సమస్యలు ఏంటంటే ఆరోగ్యపరంగా నష్టాలు అవుతూ ఉంటాయి మానసిక ఆందోళన కలుగుతూ ఉంటాయి భార్యాభర్తల వ్యతిరేకత కలుగుతూ ఉంటాయి అంటే దాంపత్య రీత్యా మంచిగా ప్రశాంతంగా ఉండేవారు విడిపోయి కలహములయ్యి చికాకులయ్యి వేరే సంబంధాలకు గురయ్యి కుటుంబం అనేది పచ్చని కుటుంబం ఇడిపోతూ ఉంటుంది పిల్లలకైతే ఎడ్యుకేషన్లో పెద్ద దెబ్బ తగులుతూ ఉంటుంది అంటే ఎదగలేరు వారి యొక్క జాబ్ ప్రయత్నాల్లో అశుభాలు ఎదురవుతూ ఉంటాయి ఆ జాబ్ అనేది కరెక్ట్గా వారి చేతికి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు జాబ్ చేసే వ్యక్తులు కూడా అవి చేసే స్థానాల్లో కూడా వ్యతిరేకతలు ఎక్కువయ్యి ప్రెజర్ ఎక్కువవుతుంటుంది స్వాతి నక్షత్రంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు అలాగే వ్యాపారం చేసే వ్యక్తులైతే డబ్బు రాబడిలో చాలా నష్టాలు జరుగుతాయి మనం ఎదురు పెట్టి ఏది చేయాలనుకున్నా కూడా అది అర్ధంతరంగా ఆగిపోయి మనం రుణబాధలు తీసుకునే లెవెల్కి తీసుకొచ్చే అవకాశాలు ఈ కొన్ని మహర్దశలు ఎదురైనప్పుడు ఈ నక్షత్ర ప్రభావం వాటికి సూటి కాగా ఈ రకంగా నక్షత్రం నీచ స్థితిలో చేరుకున్నప్పుడు మనకి ప్రభావాలు నష్ట ప్రభావాలు ఎక్కువగా జరుగుతుంది 10 విధాలుగా నష్టాలు జరుగుతూ ఉంటాయి వాటిని సరిచేసుకోవటంలో ఆ నక్షత్ర ప్రభావము మనకి శాంతించటంలో మనకి దశల ప్రకారంగా వయసును బట్టి దశల మనకి మహర్దశలు స్టార్ట్ అవుతుంటాయి వాటి వల్ల కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటికి తగ్గ మనకు అనుగుణంగా మనకి రత్నాలు ధరించాలి
కొందరు అనుకుంటారు రాశి ఒకటే చాలులే, రాశిలో దానే నడుస్తూనే ఉంటుందిలే అని. రాశి మానవ జన్మకి జాతక ప్రకారం ఎంత ప్రాముఖ్యతో నక్షత్రము అంత ప్రాముఖ్యత. నక్షత్రానికి అనుగుణంగా మన వయసును బట్టి కూడా మహర్దశలు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏ మహర్దశలో ఏ జాతక ప్రకారంగా ఏ దశన ప్రకారంగా ఏ స్టోన్ వాడాలి, ఏ రాయి వాడాలి, ఏ రత్నము ధరించాలి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్వాతి నక్షత్రం అధిపతిగా మనకు రాహు గ్రహం అనేది అధిపతిగా మనం వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ స్వాతి నక్షత్రంలో తులారాశి అధిపతిగాడు కూడా ఉన్నాడు రాశి ప్రకారంగా. కాబట్టి దశల వారీగా వయసును బట్టి మనకు 18 నుంచి 34 సంవత్సరాల వరకు గురు మహర్దశ ఉంటే అది కనక పుష్పరాగం వాడాలా, 34 నుంచి 53 సంవత్సరాల వరకు శని మహర్దశిస్త వస్తుంది, ఆ శని మహర్దశలో ఉన్నప్పుడు నీలము వాడాలా, అలాగే 73 నుంచి 70 వరకు బుధ మహర్దశ మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి పచ్చ వాడాలా ఆ వయసు గల వాళ్ళు, ఈ రకంగా 70 నుంచి 77 సంవత్సరాల వరకు కేతు మహర్దశ ఉంటుంది ఈ స్వాతి నక్షత్రంలో, అప్పుడు వైడ్యూర్యం వాడాలా, ఇట్లక మహర్దశల ప్రకారం కూడా స్టోను దానికి జాతి రత్నాలు వాడినప్పుడు మన పైన నీచ స్థితిలో ఉన్న నక్షత్ర స్థితిగతి కానీ పాదాల స్థితిగతి కానీ దశల వారీగా మనకు జరుగుతున్న నష్టాలు కానీ పూర్తిగా వైదొలిగిపోయి ఈ యొక్క స్టోన్ పెట్టడం వల్ల అధికమైన మనకి ఒత్తిడిలో ఉన్న గ్రహశక్తులు శాంతిస్తాయి, మన ఏ ప్రయత్నం పట్టుకున్న సక్సెస్ అవుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి నక్షత్రాధిపతిగా మనకి రాహు ఉన్నాడు కాబట్టి గోమేధకం అనేది వాడాలి మనకి. అలాగే జన్మాంశ వయసును బట్టి నడిచే ప్రభావాలను బట్టి ఆ యొక్క స్టోన్స్ మనం నేను చెప్పిన విధానంగా మీ వయసును బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో వ్యక్తిగత యొక్క యోగములో మీకు ఏ రాయి పడుతుంది, ఏ స్టోన్ మీకు అవకాశం ఉంటుంది, ఏ రత్నం మీరు ధరించాలి అనేది మా ద్వారా మాకు ఫోన్ చేసి నేరుగా రావటం కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ వీడియో ద్వారా కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మీకు తగువైన రాయిని మీకు తగువైన రత్నాన్ని అందించి మా ద్వారా ఐఎస్ఐ ముద్రిక ద్వారా మంచి మేలిమైన రత్నము ద్వారా మీకు అందించి మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి నష్టశీకులు దశల వారీగా మీకు తడబడుతున్న ఈ స్వాతి నక్షత్ర ప్రభావం మీ పైన ఉండి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇటువంటి రత్నములు తయారు చేసుకుని ఉంగర రూపంలో తయారు చేసుకుని మనం పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఎడ్యుకేషన్ లేని వారికి ఎడ్యుకేషన్ ప్రాప్తి జరుగుతుంది, జాబులలో ప్రయత్నించే వాళ్ళు జాబు ఖచ్చితంగా జరుగుతుంది, ప్రతి ఒక్క వ్యాపారంలో మిగులుపాటు వస్తుంది, స్థిరాస్తులు సంపాదిస్తారు, ప్రతి ఒక్క వాహనాలు తీసుకుంటారు, గృహప్రవేశాలు గృహాలకు నిర్మిస్తారు. ఇట్లక్క మనం ఒక్కొక్కటి మనిషి మాటని తీసేయచ్చు కానీ రాయిలో ఉన్న పవర్ కానీ చెట్టులో ఉన్న పవర్ కానీ తీసేయలేము. అంతటి మేలిమైనవి అంతటి పవరైన వస్తువులు మనం ధరించడం వల్ల మన గ్రహస్థితులు మొత్తం నీచ స్థితి నుంచి ఉచ్చ స్థితికి వచ్చి రేపటి భవిష్యత్తుకి మీకు ద్రోహదపడుతుంది. కాబట్టి ఏ ప్రాంతం నుంచి అయినా కూడా మీ యొక్క వ్యక్తిగత కోసము, వ్యక్తిగత జాతక కోసం, వివరణ కోసము, స్టోన్స్ రాళ్ల కోసము మమ్మల్ని సంప్రదించి మీ సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ శుభం భూయామి. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.